పిచ్చి మొక్కల మధ్యలో ఉన్న ఈ ఇంటిని చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరూ వాడకుండా వదిలేసిన దానిలా ఉంది కదూ. చూస్తుంటేనే తెలిసిపోతుంది ఆ భవనం పరిస్థితి. ఇక పడిపోతుందేమోనని, ఇక్కడుంటే ప్రమాదమని ఎవరో వదిలేసి వెళ్ళిపోయి ఉంటారనిపిస్తుంది. ఆ గోడలు చూడండి, చుట్టూ నాచు పట్టేసి కింద గచ్చులు కూడా వర్షానికి తడిసిపోయి ఉన్నాయి. ఇలాంటి చోట ఎవరైనా ఉండాలనుకుంటారా? పేదోళ్ళకైతే ఎలాగూ తప్పదనుకోండి. ఇదొక ప్రభుత్వ భవనం. ఇలాంటి శిథిలావస్థకు చేరుకున్న భవనంలో ఇప్పటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉండాలనుకుంటారా? ఆ గ్రామ సర్పంచ్ కూడా ఆలోచన చేయరు. అటువంటిది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఉంటారా? ఇప్పుడున్న నేతల గురించి అయితే ఆ ఆలోచన కూడా చేయనక్కర్లేదు. కానీ అదే శిథిలావస్థకు చేరుకున్న భవనం నుంచి బయటకు వస్తున్న ఈ వ్యక్తిని గుర్తుపెట్టారా? ఎన్నికల ప్రచారం కోసం ఎవరో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రచారం చేసి వస్తున్నారనుకుంటున్నారా? ఇప్పుడు ఎన్నికలు లేవు, అది ప్రచారము కాదు. ఇతను మాత్రం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈ శిథిల భవనంలోనే రాత్రి బస చేశారు. ఈయన ఇక్కడున్నారని ఏదో కొద్దిమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే తెలుసు. నలుగురైదుగురు కార్యకర్తలతో ఇక్కడ రాత్రి నిద్రపోయారు. ఉదయాన్నే ఇలా అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ పేరుతో కొత్త కార్యక్రమం నిర్వహించారు. నేరుగా ఇళ్లకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, గ్రామ వాలంటీర్లు సరిగా పనిచేస్తున్నారా, సచివాలయంలో ఏ ఫిర్యాదు చేసినా స్పందిస్తున్నారా తదితర విషయాలపై ఆయన ఆరా తీశారు. ఉదయమే 3 కిలోమీటర్ల పాటు నడిచి ఆ మండల కేంద్రంలో కొందరిని కలిసి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉదయమే ఆ మండలం చేరుకొని వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ చేశారు. మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రాత్రి అదే మండల కేంద్రంలో బస చేశారు. ఉదయం మార్నింగ్ వాక్ చేసి మరో మండలానికి బైక్ పైన, ఆర్టీసీ బస్ పైన ఓ సాధారణ వ్యక్తిలా ప్రయాణించారు. మార్గ మధ్యలో రోడ్డుపై కాలినడకన ప్రయాణిస్తున్న గిరిపుత్రులను ఆపి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఎలా ఆరా తీస్తున్నారో చూడండి. ఆటో డ్రైవర్లు, కిరాణా షాపుల వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారుల వద్దకు వెళ్ళి సమస్యలను ఎలా తెలుసుకుంటున్నారో గమనించవచ్చు.
ఇటువంటి పనులన్నీ సాధారణంగా ఎన్నికల సమయంలో చేస్తారు కానీ వచ్చే ఆడాది వరకు స్థానిక ఎన్నికలు కూడా లేవు అయినా ఈన నిత్యం ఇలానే చేస్తుంటారట అది నిజమో కాదో తెలుసుకుందామని మీ ఎమ్మెల్యే వెబ్ పోర్టల్ ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా ఆయనను అనుసరించింది నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలా చేస్తే ప్రమాదమని పోలీసులు హెచ్చరించినా ఎందుకు ఇలా చేస్తున్నారో ఆయననే అడిగి తెలుసుకుందాం ప్రజలు జగన్మోహన్ రెడ్డి దేవల్ల నాకు ఈ సీట్లో కూర్చోబెట్టారు నేను ఏసీ రూమ్లోను లేకపోతే పెద్ద పెద్ద బండ్లలోను తిరిగారని చెప్పేసిన కదా అవకాశం ఇవ్వలేదు నాకు మా చెట్టు పాల్గొన గతంలో బ్యాంకులో పనిచేశారు మంచి అధికారిగా గుర్తింపు పొంది ఉన్నారు అది పేరు చెప్తాను ఈరోజు సో నాకు ఈరోజు నా ప్రీత ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంటాను రేపు 24 ఎలక్షన్స్ కూడా ఇలాగే ఉంటాను నాకేం వ్యాపారం లేదు నాకేం క్వారీస్ లేదు నాకు రంగురేలు లేదు నేను గంజా వ్యాపారం చేయను చేయరు గతంలో కొంతమంది అవినీతి ఎమ్మెల్యేలు అవినీతి పనులు అవినీతిగా పాల్పడ్డారు వాళ్ళకి భయం ఇంతకీ ఎమ్మెల్యే ఎవరా అనుకుంటున్నారా విశాఖ మన్యంలోని పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన అరకు వ్యాలీ శాసనసభ్యులు చెట్టి ఫాల్గుణ సెప్టెంబర్ 13వ తేదీన ముంచంగిపుట్టు మండలంలో రాత్రి బస చేసి ఉదయమే మార్నింగ్ వాక్ నిర్వహించి బైక్ పైన బస్సు పైన అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉన్న పెదబైల మండలం చేరుకున్నారు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు సంబంధించిన స్పెషల్ వీడియోలు వార్తలు మీ ఎమ్మెల్యే వెబ్ పోర్టల్ మీ ఎమ్మెల్యే యూట్యూబ్ ఛానల్లో విడుదల చేయబోతున్నాం మీ ఎమ్మెల్యేకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీ ఎమ్మెల్యే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।